पूर्व भागातील व्यंकटेश्वर देवस्थानकडून रविवार दिनांक 30 ते सोमवार 31 ऑक्टोबर दरम्यान भगवान व्यंकटेश्वराच्या मूर्तीचं पदस्पर्श दर्शन सुरू झालंय. आज शनिवारपासून दाजीपेठेतील व्यंकटेश्वर मंदिरात चौथा पुनर्प्रतिष्ठापना कार्यक्रम नियोजित वेळेनुसार घेण्यात येणार आहे. पूर्व भागातील या मंदिरामध्ये सुमारे 12 वर्षांनंतर सलग 2 दिवस भक्तांसाठी पदस्पर्शाची सोय करण्यात आली. सकाळी 11 ते रात्री 9 पर्यंत पदस्पर्श दर्शन सर्वांसाठी खुलं असल्याची माहिती मंदिर कमिटीच्या वतीने देण्यात आले. భక్తిపూర్వకంగా నిర్మించబడినటువంటి ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి కూడా అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారిని తయారులను అందరినీ ప్రతిష్ఠ చేసి ఆ రోజు నుంచి శ్రద్ధగా కావలసిన కైంకర్యాలన్నీ ప్రాతకాల ఆరాధన, మధ్యాహ్న కాల ఆరాధన, సాయం ఆరాధన, అటువంటి బ్రహ్మోత్సవాలు, ఇంకా పవిత్రోత్సవాలు మొదలుగా కలిగిన అనేక వైకుంఠ ఏకాదశి తెలియక అధ్యయనోత్సవాలు అన్ని చక్కగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అంతతో ముఖ్యంగా నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే పుష్కరోత్సవం. పుష్కరము అంటే నదులకు కూడా పుష్కర నది గంగానది పుష్కరం అంటే 12 నెలలకు ఒకసారి, ఆ 12 సంవత్సరాలకు ఒకసారి ఆ నదికి పుష్కర యోగంలో అదేవిధంగా ఆలయం నిర్మించిన అంటే కనిపెళ్ళైందని కాదు, ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి టెన్ అండ్ త్రీ మళ్ళా స్వామివారిని మళ్ళా కలసంలోకి ఆవాహన చేసి ఆ కలసంలో యాగశాలలో పెట్టి తెలిసిన కార్యక్రమాలు జరిపి అక్కడ స్వామివారికి అక్కడ ప్రేమంతటి స్వామివారి దగ్గర కళలన్నీ లాగేస్తాం కలసంలోకి. కేవలం స్వామివారు శిల్పి దగ్గర నుంచి వచ్చిన కొత్త బింబంలాగానే ఉంటారు. అందుకని ఇటు భక్తులందరూ కూడా పోయి పాదస్పర్శ చేసుకుని వస్తున్నారు. అదే ప్రతిరోజు అసలు గర్భాలయంలోకి అడుగు పెట్టగలరా, పెట్టలేదు. కాబట్టి ఈ 3 రోజులు మహోత్సవంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమంలో ఈ యొక్క పుష్కరోత్సవం అంటే మహాపవిత్రమైనటువంటి స్పెషల్ ఉత్సవం అన్నమాట. ఇది కార్యక్రమంలో మామూలుగా విశ్వక్షారాధనం, పుణ్యాహవచనము, రక్షాబంధనము తెలిసిన స్వామివారిని కళాకర్షణ అంటే చతుర్థ కళలన్నీ ఉన్నాయన్నమాట. షోడశ కళా న్యాసపూర్వకంగా కళలన్నీ కూడా ఒక కలసంలోకి ఆవాహన చేసి యాగశాలలో పెట్టి అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం హోమాలు నిర్వహించి నివేదనలు చేసి శాంతి జపాలు, ఆ స్వామివారి మంత్రము, అష్టాక్షరి మంత్రము, శ్రీమంత్ర జపము, ఇవే కాకుండా దివ్య ప్రబంధ పారాయణము, వేద పారాయణము ఇవన్నీ చేస్తూ 4 కుండాల్లో హవనము అంటే హోమము అంటే మంత్ర పూర్తిగా హోమం చేసి పూర్ణాహుతం చేసి మహానైవేద్యాలని సమర్పణ చేసి ఆ విధంగా చేస్తున్నారు. అయిపోయిన తర్వాత 3వ రోజు ఏంటంటే అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు జరిగే పూర్ణాహుతి సత్య పూర్ణాహుతి అప్పటికప్పుడు, కానీ రేపు లాస్ట్ రోజు జరిగేది మహాపూర్ణాహుతి. మహాపూర్ణాహుతి చేసి అవతల కలసాన్ని ఆ కలసంలో तसं तर पूर्व भाग हा आध्यात्मिक म्हणून ओळखला जातो. त्यात तब्बल 12 वर्षानंतर पदस्पर्श दर्शनाची संधी आल्यामुळे भाविकांना अतिशय मोठ्या प्रमाणात गर्दी केल्याचं चित्र रविवारी पाहायला मिळालं. यामध्ये आबाल वृद्धांसह लहान मुलं आणि स्त्री पुरुषांची संख्या लक्षणीय होती. यावेळी माजी नगरसेवक देवेंद्र कोठे यांनी देवस्थानचं महात्म्य थोडक्यात सांगितलं. आयोजित करण्यात आला.
सोलापूर महानगरपालिकेच्या माजी महापौर श्री कांचना यांनी देखील श्री व्यंकटेश्वराबद्दलची भावना व्यक्त केली.